నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. టీడీపీలోకి 10 కుటుంబాలు చేరగా దీనసపురం మండలం బల్లపరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ పోలవరం నియోజకవర్గ కన్వీనర్ బరువం శ్రీను ఆధ్వర్యంలో 10 కుటుంబాలు పార్టీ కండువకప్పి ఆహ్వానించారు. బరువం శ్రీను మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బెదిరిస్తూ ఏ పార్టీని ప్రెసిడెంట్ గా వార్డు మెంబర్ గా పోటీ చేస్తే ప్రభుత్వ పథకాలు ఏమీ రావని భయపంతులు గురి చేస్తున్నారని అన్నారు. మీకు అండగా తెలుగుదేశం పార్టీ ఉంటుందని ఆయన అన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం సర్పంచ్ గా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నామని అన్నారు. రాముల గారు మరియు 30 కుటుంబాలు వారు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవడం జరిగింది. ఈ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి అంటే మార్పు కోసం అంటే మార్పు వచ్చింది చంద్రబాబు కావాలి అనే కోరికతో మరలా ఆయన ఎంతో దూరంగా ఉన్నప్పటికీ ఈరోజు ఈ పార్టీలో చేరి ఈ పార్టీని ఈ పార్టీ నాది అనే ఉద్దేశంతో ఎంతో ఈ పార్టీకి సేవ చేయాలి మరలా నేను సర్పంచ్ అభ్యర్థిగా వచ్చి ఈ బొరంపల్లెం ప్రజలందరికీ మరొకసారి నా సర్వీస్ అందించాలనే ఉద్దేశంతో చేస్తున్నాను చేరాను. కాబట్టి ఈ రాష్ట్రంలోనే ఉన్నటువంటి పంచాయతీలు పంచాయతీలోనే పోటీ చేసే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎవరైనా ఉంటే కనుక అందరూ కూడా వాళ్ళని బెదిరించాలని ఈ వైసీపీ ప్రభుత్వం చూస్తుంది. కానీ ఇటువంటి బెదిరింపులకు లోకకుండా అందరూ కూడా ఈ తెలుగుదేశం పార్టీ తరఫున వచ్చేటువంటి ఎన్నికల్లో అందరూ ఎక్కువ సీట్లు సాధించి ఈ పార్టీకి ఈ వైసీపీ పార్టీకి వైసీపీ ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నారు. అలాగే ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు. అన్ని రకాల ప్రజల్ని అన్ని వర్గాల ప్రజల్ని అన్ని రకాలుగా మోసం చేసి అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టి నాయకులను అరెస్ట్ చేసి ఇబ్బందులు పెట్టి అన్ని రకాలుగా ఏ రకంగా అంటే ఈ ఇంట్లో కూర్చున్నటువంటి ఆడవాళ్ళని కూడా వాళ్ళకి ఈ డ్వాక్రా లోన్లు ఇస్తున్నాం. కానీ ఈ డ్వాక్రా లోన్లు రావాలంటే కనుక ఈ ఇంటి స్థలాలు రావాలన్నా మీకు అమ్మ ఒడి రావాలన్నా వైసీపీ ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ కనుకలు తీసుకోవాలన్నా మీరు వాళ్ళు కానీ ఊటేస్తే కనుక మీకు ఇవ్వం మీరు రావు అని చెప్పి బెదిరిస్తున్నారు. అటువంటి అవకాశం ఏమి లేదు. ఖచ్చితంగా వచ్చేది మీకు ఎవరైనా ఉంటే కనుక వస్తుంది. మీకు నిర్భయంగా తీసుకోవచ్చు. ఏదన్నా సమస్యలు ఏదైనా ఉంటే కనుక స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ఈ పెద్దలు ఈ ఎంపీ మన రాష్ట్ర కార్యదర్శి శీల వెంకటేశ్వర గారికి చెప్పొచ్చు. అలాగే మన రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి శ్రీరామూర్తి గారికి చెప్పొచ్చు. మరి పెద్దలందరికీ చెప్పి అంటే ఈ రకంగా బెదిరింపులు చేస్తే కనుక మీరు ఎవరికి భయపడద్దు అని చెప్పి మీ అందరికీ ఒకసారి మనం చెప్తూ లక్ష్మీరాజన్ గారు కూడా తెలుగుదేశం పార్టీలో చేస్తున్నారు. మన దర్బార్ గారి సమక్షంలో బొమ్మల శ్రీనివాస్ గారి సమక్షంలో అలాగే రామప్రసాద్ మన దర్బార్ గారిని కోరుతున్నాం. అలాగే గుడ్లే బాలు జ్యోతి గారు ఈనాడు గారు అందరూ అబ్బాయి కొంచెం ప్రింట్ మీడియాలో మమ్మల్ని కొంచెం సమక్షం ఆయన అలా ముందు రౌండ్ వన్ కొంచెం